తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ప్రాణత్యాగం చేశారు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకోవడండి. సిక్కుమాల రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ పాల్పడతా ఉండండి. ఒక సిద్ధాంతం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ విధానాలతోని ఎక్కడ బహిరంగ సభలు జరిగితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టి, ఎక్కడ ధర్నాలు జరిగితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టి వాళ్ళ ఉద్యమంగా వాళ్ళ ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకునే పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏదో తెలంగాణ సమాజం తెలుసు. దురదృష్టవశాత్తు మనం ఇక్కడ చెప్పుకోలేకపోయిన వాస్తవం కూడా అది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషించిన విషయం అనేది తెలుసు. ఇలా ఏ పార్టీకి కూడా ఈ విషయంలో స్పష్టత లేదు. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం, స్మాల్ స్టేట్స్ స్ట్రాంగ్ కంట్రీ. చిన్న రాష్ట్రాలు సౌలభ్యం కోసం, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఇలా మొదటి నుంచి కూడా ఒక పాలసీతో ముందుకు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడో చేస్తాం మనం ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి, ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా అదే విధానంతో అదే నినాదంతో ముందుకు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే, సుష్మా స్వరాజ్ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ ప్రముఖ పాత్ర పోషించింది, ప్రధాన పాత్ర పోషించింది. అనేక యాత్రలు నిర్వహించడం, అనేక ఉద్యమాలు నిర్వహించడం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు నిర్వహించడం, అనేక సందర్భాల్లో లాఠీ చార్జ్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు లాఠీ దెబ్బతిన్నారు. అనేక మంది కార్యకర్తలు జైల పాలయ్యారు. ఇలా సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఆత్మహత్యలు చూసి భరించలేక పార్లమెంటు వేదికగా వారిచ్చిన పిలుపు మేరకు తెలంగాణ సమాజంలో కూడా చైతన్యం వచ్చింది. ఆత్మహత్యలు చేసుకోండి యువకులారా, ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కళ సాకారం కాబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, లేకుంటే ప్రైవేట్ బిల్లు పెట్టి మీ కళను సాకారం చేస్తాం. ఆ అద్భుత సన్నివేశాన్ని చూడడానికి మీరు ప్రాణాలతో ఉండండి, ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి సుష్మా స్వరాజ్ గారి పిలుపు మేరకు భయపడ్డ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెడితే వాళ్ళ భారతీయ జనతా పార్టీ మద్దతుతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన, తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేసీఆర్ పార్లమెంట్ రాలే, కేవలం విజయశాంతి గారు. విజయశాంతి గారు మాత్రమే పోలియన్ దగ్గరకు వచ్చి యుద్ధం చేస్తుంటే వాళ్ళ కేసీఆర్ అనే మూర్ఖుడి వల్ల పారిపోయి ఆయన ఇంట్లో కూర్చున్న సందర్భం చాలా సందర్భాల్లో వీడియోలు చూస్తే తెలుస్తున్నాయి. ఇదే విజయశాంతి గారు పోడియం ముందుకు వచ్చి జై తెలంగాణను గర్జిస్తుంటే చివరకు ఓటింగ్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనకుండా ఈరోజు వచ్చి తెలంగాణని నేనే సాధించిన తెలంగాణ ఉద్యమకారణని చెప్పి చెప్పుకోవడానికి నిస్సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నంటే ఇంతకంటే సిగ్గుచోటు ఇంకింతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలు ఏర్పడేసింది, ఎక్కడ కూడా చిన్న రక్త మార్క లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పడేసి చిన్న రాష్ట్రాలను. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే విధానం, జాతీయ పార్టీగా ఒకటే విధానం, ఒకటే నినాదం, ఒక ప్రణాళికతోని ఒక పద్ధతితోని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా తయారు చేసి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే భారతీయ జనతా పార్టీని ఇలా దేశ ప్రజలు ఆదరించి అభిమానించి ఈరోజు అధికారంగా పేపరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెండవసారి అధికారానికి వచ్చిన విషయాన్ని మనందరూ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దేశం గురించి మనందరూ తెలుసు. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశం ఏ విధంగా అధోగతి పాలనతో మనం చూస్తాం. మనం ఆర్థిక రంగం విషయంలో కానీ, రక్షణ రంగం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతా అవినీతి, అన్నీ స్కాములే. ఆర్థిక పరిస్థితి